ఖైరతాబాద్ మహాగణపయ్యకి పూజలు ప్రారంభం కానున్నాయి. పద్మశాలులంతా ఊరిగింపుగా వచ్చి భారీ గణేశుడికి చేత నూలు కండువ గాయత్రి సమర్పించారు. 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ కొలువు తీరాడు. 10 రోజుల పాటు మహాగణపతి భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఉదయం 11 గంటలకు వినాయకుడికి తొలి పూజ జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేష్ ప్రతిను రూపొందించే పనులు ఆలస్యంగా ప్రారంభమైన తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందించింది. ఇక మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు రానున్నారు. వారి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతేడాది బడా గణేష్ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఉత్సవ కమిటీ భావిస్తుంది. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ లైలో అందిస్తారు. విశాల్, చెప్పండి, ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది, మళ్ళీ అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రహీం, ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు కూడా ప్రజలందరూ భారీగా తరలి వస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే ప్రజలందరూ కూడా 70 అడుగుల మహాగణపతిని చూడాలని కుటుంబ సమేతంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరకు వస్తున్నారు. ముఖ్యంగా ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా రూపుదిద్దుకున్న గణనాథుడు ఈసారి ప్రజలందరికీ కూడా ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 8 గంటలకు పద్మశాలి సంఘం వాళ్ళు దాదాపు 70 అడుగుల జంజం, అదేవిధంగా 70 అడుగుల గరకమాల, 70 అడుగుల కండువాతోటి స్వామివారికి సమర్పించారు. ముఖ్యంగా మనం బిజినెస్లో కూడా చూసుకోవచ్చు, పూర్తిగా పర్యావరణ హితమైన గణనాథుడిగా ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం రూపుదిద్దుకుంది. 190 మంది కళాకారులు ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మనం మహాగణపతి యొక్క విగ్రహం ఒకసారి చూసుకుంటే విగ్రహానికి రైట్ సైడ్లో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు మనకి కనిపిస్తున్నారు. అదేవిధంగా విగ్రహానికి లెఫ్ట్ సైడ్లో మహంకాళి, మహాలక్ష్మి, సరస్వతి ఇలా మొత్తం సప్తముఖాలతోటి మనకి ఖైరతాబాద్ వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా రెండు వైపులా 14 చేతులతోటి ప్రత్యేకతలతోటి కూడా విగ్రహం రూపుదిద్దుకుంది. 14 చేతులలో కూడా పుస్తకం, వీణ, రుద్రాక్ష, గద ఇలా అనేక 14 రకాల ప్రత్యేకతలతోటి ఈ చేతులు అనేటివి రూపుదిద్దుకున్నాయి. ఇక 70 అడుగుల ఎత్తు, అదేవిధంగా 28 అడుగుల వెడల్పుతోటి ఈ మొత్తం గణనాథుడి విగ్రహం రూపుదిద్దుకుంది. ఇక మహాగణపతి పాదాల కింద అయోధ్య బాలరాముడి విగ్రహం 10 అడుగుల ఎత్తున్న బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాదాల కింద రాహుకేతులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాదాలకి రైట్ సైడ్లో మనకి శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో పార్వతి కళ్యాణం గుర్తొచ్చే విధంగా విగ్రహాలని ఖైరతాబాద్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇంత అద్భుతమైన ఒక గణనాథుడి రూపాన్ని మనకు అందించిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తనకి ఎంతో నచ్చిన విగ్రహం ఇదేనని కూడా మనకి చెప్పడం జరిగింది. అంటే 1982 ఆ తర్వాత 1982లో ఎలుక రథం ఎలుక మీద ఉన్న వినాయకుడి విగ్రహం నచ్చితే ఆ తర్వాత మళ్ళీ తనకి
సప్తముఖ గణపతి నచ్చిందని కూడా తను చెప్పడం జరిగింది. ఇక 70 అడుగులు అంటే భారీ గణపతిని ప్రజలు చూసేది ఇదే చివరిసారి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కూడా వినాయకుడు ఎత్తు అనేది తగ్గుతూ వస్తుందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తెలపడం జరిగింది. అదేవిధంగా మనకి ఖైరతాబాద్ మహాగణపతి అంటే లడ్డు కూడా మనకి భారీ లడ్డు కూడా గుర్తుకొస్తుంది. 2010లో 500 కిలోలతోటి ఇక్కడ తాపేశ్వరం నుంచి లడ్డుని ప్రసాదంగా ఇచ్చారు. ఆ తర్వాత 2016లో దాదాపు 6,000 కిలోల లడ్డుని తాపేశ్వరం లడ్డుని ఇక్కడ ప్రసాదంగా స్వామివారికి సమర్పించారు. ఇక ఈసారి కూడా తాపేశ్వరం నుంచి లడ్డు ఇక్కడ ప్రసాదంగా సమర్పిస్తారు. ముఖ్యంగా మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సమేతంగా స్వామివారికి తొలి పూజలో పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత 3 గంటలకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా పూజలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈరోజు మహాగణపతి పూజలో పాల్గొనే అవకాశం ఉంది. ఈసారి ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న విదేశీయులు సైతం ఇక్కడ ఈ మహాగణపతిని చూసేందుకు వస్తారు. అలా వచ్చిన వారికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా వర్షంతో తడవకుండా షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం వచ్చే సమయంలో ఒక ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఎంతో ప్రత్యేక అలంకారాలతోటి బోనాలతోటి అమ్మవారిని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రత్యేకంగా కూడా వీళ్ళు సీఎంకి ఆహ్వానం పలుకనున్నారు. డప్పు వాయిద్యాలతోటి కూడా సీఎంకి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలను కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహించనుంది. ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరకి భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా ఫోటోలు సెల్ఫీలు అన్నీ తీసుకుంటూ ఈ ఏడాది పాటు గుర్తుండిపోయేలా ఒక జ్ఞాపకం కూడా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఏడాది నిరీక్షణ తర్వాత మహాగణపతి అందరికీ దర్శనమిస్తుండడంతో అందరికీ ఎప్పుడెప్పుడు మహాగణపతి దగ్గర రావాలా అనే ఒక ఆతృత అనేది ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహాగణపతి దగ్గరికి 11 రోజులలో ఒక్క రోజైనా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని భావిస్తుంటారు. ఇక వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. రహీం, ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర పరిసర ప్రాంతాలన్నీ కూడా సందడిగా మారిపోయాయి. రహీం, రైట్ విశాల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.